తాత్విక మయాంక్తో మాట్లాడి వెళ్ళటం చూసింది అమోఘ. అయ్యో వెళ్తోందిగా, ఈసారి కూడా మిస్ అయ్యాను. అయినా ఈ అమ్మాయి ఇప్పుడు మయాంక్ సార్ దగ్గరికి ఎందుకు వచ్చినట్లు, ఎందుకు పెడుతున్నట్లు, ఇది రెండోసారి రావటం అని మనసులో అనుకుంటూ ఆమె కూడా క్లాస్కి వెళ్ళింది. క్లాస్ అయ్యాక లంచ్ బ్రేక్లో మయాంక్ని కలిసింది అమోఘ. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్ అంది. మాట్లాడండి మేడం అన్నాడు మయాంక్. నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి సార్. అలాగే, ఏం చేయాలో చెప్పండి. మార్నింగ్ మిమ్మల్ని కలవటానికి వచ్చిన ఆ అమ్మాయితో నిజంగా మీకు పెద్దగా పరిచయం లేదా? ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసింది కదా. మొన్ననే మీకు చెప్పాను కదా, లిఫ్ట్ ఇచ్చాను ఆ అమ్మాయికి అని. అదే ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కలవటం. ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండి ఆ అమ్మాయి డీటెయిల్స్ సేకరించి నాకు ఇస్తారా? అదేదో సెటిల్మెంట్ అన్నది కదా, అది ఎవరితో అన్న డీటెయిల్స్ కూడా కనుక్కుంటారా? ఇవన్నీ మీకెందుకు? చెప్పాను కదా సార్, నాకు మీ హెల్ప్ కావాలని. మీకు ఏదైనా తెలియాలని నాకు అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను. అయితే ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా? లేదు లేదు, నాకు తెలిస్తే నేనే డీటెయిల్స్ తెలుసుకుంటాను కదా, మీకెందుకు చెప్తాను? ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోవటం పెద్ద విషయమేం కాదు, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆ అమ్మాయి వచ్చింది డబ్బు కావాలని. అవునా? ఏదో అవసరం అని అడిగింది, మళ్ళీ ఇస్తానని కూడా అన్నది. అయితే ఆ డబ్బులు నేను అడ్జస్ట్ చేస్తాను, మీరు ఆ అమ్మాయికి ఇవ్వండి. ఆ అమ్మాయి నెంబర్ ఉందా మీ దగ్గర? ఆ రోజు చెప్పింది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. అయినా కంగారు పడకండి, తను మళ్ళీ వస్తుంది. సరే అయితే, ఇది నా పర్సనల్ విషయం, దీన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అంటూ లేచి ల్యాబ్ వైపు వెళ్ళింది. ల్యాబ్ అయ్యాక అమోఘ కాలేజీ నుండి ఇంటికి వెళ్లేసరికి సబితమ్మ పాపారావు హాస్పిటల్ నుండి వచ్చారు. అమోఘ లోపలికి వెళ్లి వాళ్ల అత్తామామల్ని పలకరించింది. పాపారావు అమోఘని చూసి సంతోషపడ్డాడు. అమోఘ నువ్వు రెడీ అయిరా, మీ మామయ్య గారు క్షేమంగా ఇంటికొచ్చారు, నువ్వు కూడా వచ్చావు, మనం గుడికెడదాం అంది సబితమ్మ. సరే అత్తయ్యా అని అమోఘ చీర కట్టుకుని రెడీ అయి వచ్చింది. ఇద్దరూ కలిసి గుడికెళ్లారు. వాళ్ళు గుడి నుండి వచ్చేసరికి దర్శన్ ఇంట్లోనే ఉన్నాడు. అమ్మా, నాన్నను ఒక్కడనే వదిలేసి వెళ్ళకపోతే నాకు చెప్తే నేను వచ్చేవాడి కదా ఇంటికి అన్నాడు. నేను నాన్నని అడిగాను దర్శన్, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను కదా, మీరు వెళ్ళి రండి అన్నారు, అందుకే వెళ్ళా అంది సబితమ్మ. అందరూ కలిసి రాత్రికి భోజనాలు చేశారు. పాపారావుకి ఇవ్వవలసిన మందులన్నీ దర్శన్ దగ్గరుండి ఇచ్చాడు. నాన్న, నీకు ఏమాత్రం అనీజీగా ఉన్నా నన్ను వెంటనే పిలవండి, హాస్పిటల్కి వెడదాం అన్నాడు. అలాగే దర్శన్ అన్నాడు పాపారావు. దర్శన్ తన గదిలోకి వెళ్లి ల్యాప్టాప్ ఆన్ చేసుకుని కూర్చున్నాడు. అన్ని పనులు చూసుకుని అమోఘ వచ్చింది. దర్శన్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉండటం చూసి తను కూడా రేపటి ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ తయారు చేయాలనేది గుర్తుకొచ్చి పెన్ను బుక్కు సోఫా మీద పెట్టి ముందు ఈసారి మార్చుకుని కూర్చుందా అని కబోర్డ్లోంచి నైట్ డ్రెస్ తీసి మార్చుకోవాలని వెళ్లబోతుంటే దర్శన్ వచ్చి నిలబడ్డాడు. ఇవాళ డాడీని రాగానే చాలా హ్యాపీగా కనిపించారు. చాలా రోజులైంది డాడీని అలా చూసి నేను. ఏంటి డాడీ అంత హ్యాపీగా ఉన్నారు అని నేను అడిగితే, అమోఘ ఇంటికొచ్చింది కదా అందుకే హ్యాపీగా ఉన్నాను అని అన్నారు. ఈ టైంలో ఆయనకి మెడిసిన్స్ కన్నా హ్యాపీగా ఉంచడమే ఇంపార్టెంట్ అని అంటూ అమోఘ చేతిని పట్టుకుని చేతి మీద కిస్ చేశాడు. అమోఘకి రిజెక్ట్ చేయాలనిపించలేదు, అందుకే సైలెంట్గా చూస్తూ నిలబడింది. అమోఘ ఏమీ అనకపోవటంతో, నువ్వెందుకు రోజు చీరలు కట్టుకోవు అంటూ హగ్ చేసుకోబోయాడు. అప్పుడే చేయి వదిలించుకుని దూరంగా జరిగి, దర్శన్ నేను ఇంటికి మాత్రమే వచ్చాను, నాకు ఇంకా క్లారిటీ రాలేదు అంది అమోఘ. ఏ విషయంలో? ఐ మీన్ నాకు కొంచెం టైం కావాలి. నువ్వు టైం అడుగుతున్నావా లేక ఏదైనా విషయంలో క్లారిటీ అడుగుతున్నావా? నాకే క్లారిఫికేషన్ అవసరం లేదు దర్శన్, నాకు కొంచెం టైం కావాలి అంతే అంది అమోఘ. టైం దేనికి అన్నాడు దర్శన్. ఇలా అని అన్నీ నువ్వు అడిగావనుకో, నేను పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను, అప్పుడు మీ అమ్మ వాళ్ళకి తెలిసిపోతుంది అంది. తెలియని, వాళ్ళు కూడా అడుగుతారు ఎందుకు ఏం జరిగింది అని అన్నాడు. అవునా, ఇప్పుడే కదా మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారన్నావు, మళ్ళీ వాళ్ళు ఆలోచించే విధంగా నేను ఉండటం అవసరమా అంది. దర్శన్ ఆమెకి దగ్గరగా వచ్చి, అమోఘ ఎందుకు నీ చిన్న బుర్రలోనే అన్నీ దాచుకుంటావు అని తల మీద తట్టి, నీకు ఏం కావాలో చెప్తే అన్నీ సెట్ చేస్తాను కదా అన్నాడు.
నువ్వు దూరంగా ఉండి మాట్లాడు దర్శన్, దగ్గరికి రావద్దు అంది. ఎందుకు? నేను నేనేం చేయటం లేదు కదా, నేను దగ్గరుంటేనే నీకు భయం వేస్తోందా? భయం కాదు, నాకెందుకు భయం అయినా? మరి అలాంటప్పుడు నాతో మాట్లాడు, నీకేం కావాలో, నీకే విషయంలో డౌట్ ఉందో చెప్పు. దర్శన్ ప్లీజ్, రేపు కాలేజీలో స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంది, నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి. నువ్వు ఇలా నా టైం అంతా తినేసావనుకో, నేను ఎలా పని చేసుకోవాలి? నన్ను వదిలేస్తే నేను వెళ్ళి నా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకుంటాను. చేసుకో, నాకు కూడా చాలా పని ఉంది. ఉదయం నుండి నాన్న వాళ్ళ కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి టైం అంతా అయిపోయింది. మరి వెళ్ళు, నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు? నేను ఎక్కడొచ్చాను, నువ్వే వచ్చావు మా ఇంటికి, నేనేమైనా రమ్మని చెప్పానా అన్నాడు. ఇదేమి నీ ఇల్లు కాదు, నా ఇల్లు కూడా అని దర్శన్ని పక్కనే ఉన్న సోఫాలోకి నెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలని వెళ్ళింది. డ్రెస్ చేంజ్ చేసుకుంటూ, దేవుడా ప్లీజ్ త్వరగా అమ్మాయి నాకు దొరికేలా చూడు, దూరంగా ఉన్నంతసేపు పర్వాలేదు కానీ పక్కనే ఉండి దర్శన్కి దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది, ఎందుకంటే నాకు దర్శన్ కావాలి, కాకపోతే నా వల్ల ఇంకొక అమ్మాయి ఏమైనా పర్వాలేదు, నాకు దర్శన్ మాత్రమే కావాలి అనేంత కాదు, అసలు దర్శన్ మనసులో నా మీద ఉండేది ప్రేమనో కాదో అని కూడా ఉంది. ఏంటో, నేనే ఇలా ఆలోచిస్తున్నానా? లోకంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరికైనా వచ్చి ఉంటుందా? అసలు నేనెందుకు దర్శన్కి ఎదురుపడి నువ్వు ఆ రోజు ఆ అమ్మాయితో మాట్లాడటం నేను చూశాను, నాకు అబద్ధం చెప్పావు నువ్వు అని ఎందుకు అడగలేకపోతున్నాను? లేదు లేదు, నేను అలా అడిగితే దర్శన్ బాధపడతాడు, నా వైఫ్ నా గురించి ఇంత తప్పుగా ఆలోచిస్తుందా అనుకుంటాడు, అందుకే నేను అడగలేను. కానీ నాకు నిజం తెలియాలి, నిజం తెలియకుండా నేను దర్శన్తో కలవలేను. సినిమాలో లాగా ఇలా చూపించగానే అలా కలిసిపోయేలాగా నా జీవితంలో కూడా అలాంటి మిరాకిల్ ఎప్పుడు జరుగుతుందో ఏమో, ఆ అమ్మాయి త్వరగా దొరికితే బాగుంటుంది దేవుడా అని మనసులో అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పేపర్ ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంది. దర్శన్ కూడా తన పని తాను చేసుకుంటూ కూర్చున్నాడు. అమోఘ కాలేజీకి వెళ్ళాక, ఈరోజు మయాంక్ సార్ కాలేజీకి వచ్చినట్లు లేదు, నేను చెప్పిన విషయం అసలు గుర్తుందో లేదో, నాకంటే అదే లోకం, ఇక ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారా ఏమిటి అని అనుకుంటూ తన పనిలో తను పడింది. ఆమె సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళ్లే ముందు దర్శన్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు అమోఘ, కాలేజీ అయిపోయిందా అని. యా, ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అంది అమోఘ. సరే, నేను ఆఫీస్ నుండి అటు వస్తాను, నేను పిక్ చేసుకుంటాను అన్నాడు. ఎందుకు దర్శన్, నేను వెళ్ళిపోతానులే. నేను వస్తానన్నాను కదా, నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. కాలేజ్ అయిపోగానే దర్శన్ పార్కింగ్ ఏరియాకు వచ్చి అమోఘకి ఫోన్ చేశాడు. అమోఘ ఫోన్ ఎత్తి, నీ కార్ చూశాను దర్శన్, వస్తున్నా అని ఫోన్ పెట్టేసి కార్ దగ్గరికి వెళ్ళింది. తాత్విక రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్ ముందు చెక్కబల్లపై కూర్చుని టీ తాగుతోంది. టీ స్టాల్ దగ్గర ఉన్న తాత్వికను చూసి, తాత్వికలా ఉందే, దొరికింది దొరికిందిలే, ఆ అమ్మాయి తాత్వికనే, ఇక్కడుందేంటి తాత్విక, అయినా నాకు ఈ తొందర ఏమిటి, అమోఘ చెప్పిందనా అని అనుకుంటూ సడన్గా కారు ఆపాడు మయాంక్. ఆలస్యం చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుందేమో అన్నట్లుగా గబగబా కారు దిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆమె అటు తిరిగి ఉంది. గబుక్కున ఆమె భుజంపై చేయి పెట్టి, తాత్విక అన్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమెను చూసినట్లు ఆ పిలుపు కూడా అలాగే ఉంది. ఆమె లేచి ఉరిమి చూస్తూ వెనక్కి తిరిగింది. అతడు స్ట్రైట్గా నిలబడి ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఆమె తల తగిలి అతడి మొహం పగిలేది. ఏటా చూపు, ఉరిమురిమి చూస్తున్నావు, నువ్వు తాత్వికమే కదా అన్నాడు. ఆ అమ్మాయి వేరే ఏమో అనుకుని, తాత్వికని మామూలుగా పిలిస్తే సరిపోదా, భుజం పట్టుకుని పిలవాలా, నాకేమైనా చెవుడా అంది. ఓ అదా, ఈసారి కనిపించినప్పుడు భుజం పట్టుకోను, అదిగదిగో అక్కడ నుండే క్లాప్స్ కొట్టుకుంటూ తాత్విక తాత్విక అని పిలుచుకుంటూ లేదంటే అరుచుకుంటూ వస్తాను, సరేనా? అసలే ఆ కళ్ళు కొంచెం పెద్దగా ఉన్నట్లున్నాయి, మరీ ఎంతగా పెకిలించి చూడాలా, నాకు అర్థమైందిగా నిన్ను ఎలా పిలవాలో, బాబోయ్ ఇంతకీ తమరు ఇక్కడ ఎందుకున్నారు అన్నాడు. ఎందుకో ఉన్నాన్లే, ఇప్పుడే చెప్పాలా అంది. ఇంకో 1 ఇయర్ ఆగి చెప్పినా పర్వాలేదు, నేను కూడా టీ తాగుతాను, నాకు కూడా ఓ టీ చెప్పండి అంటూ ఆమె పక్కన అదే చెక్కబల్ల మీద కూర్చున్నాడు. అక్కడ ఆ బల్ల ఒక్కటే ఉంది.
ఈ మాత్రం డిస్టెన్స్ అయినా ఉండాలి, లేకుంటే నాకు తగులుతూ కూర్చున్నావు అంటుంది. ఏంటో అమోఘ చెప్పిన పని అయ్యే వరకు ఈ పిచ్చిదాంతో నేను కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని అనుకున్నాడు కాస్త జరిగి. ఆమె లేచి టీ తెచ్చి టీ తీసుకోండి అంది. చూస్తుంటే ఇది మీకు బాగా అలవాటైన ఏరియాలాగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది చాలా చిన్న ఊరు. ఈ ఊరిలో ఎక్కువగా అయ్యగారులు, పూజార్లు, జ్యోతిష్యం చెప్పేవాళ్లే ఉంటారు. మా ఊరిలో ఏ శుభకార్యం చేయాలన్నా ముహూర్తం అడగటం కోసం ఈ ఊరికే వస్తా. మీరు కూడా అందుకే వచ్చారా అని టీ సిప్ చేస్తూ ఆమె వైపు చూశాడు. నేను కూడా అందుకే వచ్చాను, నా పెళ్లికి ముహూర్తం పెట్టించుకుందామని అంది. పెళ్ళా? అవునా, మీరు ప్రేమించిన అబ్బాయితోనేనా మీ పెళ్ళి అన్నాడు. నేనెప్పుడు ప్రేమించాను అంది. అతను అదేం పట్టించుకోకుండా, అయితే మీ సెటిల్మెంట్ డబ్బుతో కాకుండా పెళ్లితో అవుతుందన్నమాట. ఎప్పుడు, ఎక్కడ, డేటు, టైము కూడా చెప్పండి, పెళ్లికి నేను రావాలిగా, నా పని అయ్యే వరకు నాకు ఈ పని తప్పేలా లేదు అంటూ చివరిలో మాటను నోట్లోనే కొనుక్కున్నాడు. ఏంటో మీరేం అర్థం చేసుకున్నారో, మీరేం కొనుక్కుంటున్నారో నాకేం అర్థం కాలేదు అని తాత్విక అంటుంటే, అప్పుడే తత్తమ్మా తత్తమ్మా ఇక్కడున్నావా అంటూ ఓ పెద్ద ఆయన వచ్చాడు తాత్విక దగ్గరకు. తత్తమ్మనా, తత్తమ్మ ఎవరు అంటూ అటు ఇటు చూశాడు మయాంక్. నేనే తత్తమ్మని, కొందరు నన్ను అలాగే పిలుస్తారు. ప్రతిదీ ఆశ్చర్యమే మీకు అంటూ మయాంక్ని కింద నుండి పైకి చూసింది. నాకెందుకులే ఆశ్చర్యం, ఇలా పిలిస్తే నాకెందుకు, భలే పనికి ఒప్పుకున్నా అని మళ్లీ కొనిగాడు. ఎవరమ్మా ఈ అబ్బాయి, చూసిన మొహంలా లేదు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఈ అబ్బాయి నా ఫ్రెండ్లే పెద్దనాన్న, అమెరికాలో ఉంటాడు, ఇప్పుడే విమానంలోంచి దిగి అదిగో ఆ కారులో వచ్చాడు నన్ను చూడాలని, అందుకే ఈ మొహాన్ని నువ్వెప్పుడూ చూడలేదు అంది. అవునా, చూస్తుంటే అలాగే ఉన్నాడులే, అమెరికాలో ఉన్నట్లే. నిన్న మీ అన్నయ్య కలిశాడు తత్తమ్మా, నువ్వింటికి రాలేదని బాగా బాధపడుతున్నాడు, నువ్విక్కడ కనిపించావని చెప్తే కాస్త ప్రశాంతంగా ఉంటాడు అని ఆయన అంటుంటే తాత్విక అదేం పట్టించుకోకుండా మయాంక్ వైపు చూసి, మనం విడదామా సార్ అంది. ఎక్కడికి అని అడగబోయి, వద్దులే ఇప్పుడు కారులో కూర్చుని అమోఘ అడిగిన విషయం రాబట్టుకోవచ్చు అని మనసులో అనుకుని, సరే విడదాం అని లేచి వెళ్ళి కారులో కూర్చున్నాడు మయాంక్. ఆమె మయాంక్ కన్నా ముందే వెళ్ళి కారు ముందు డోర్ ఓపెన్ చేసి అతడి పక్కన కూర్చుంది. కారులో కూర్చున్నాక, నేను అమెరికా నుండి వచ్చినట్లు చెప్పాను ఎందుకు అన్నాడు. నిజం చెప్పటం ఇష్టం లేక అన్నాడు. అతడు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు కదిలిస్తే ఈ అమ్మాయి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో. ఈసారికి ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని మళ్లీ కలిసినప్పుడు అమోఘకు కావలసిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అని మనసులో అనుకున్నాడు. ఏమిటి సైలెంట్గా ఉన్నారు అంది తాత్విక. ఏం లేదు, మీరేదో బాధలో ఉన్నట్లున్నారు, నేను మళ్లీ మాట్లాడతాను. మళ్లీ నాతో మీరెందుకు మాట్లాడతారు? మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటాను కాబట్టి. నేనేం ఇస్తానని చెప్పలేదే. మీ బాధను నాతో పంచుకోవాలనుకుంటే నాకు ఇస్తారు కదా. మొన్న అలా పంచుకోవాలనే వచ్చాను, మీరు నాతో ఎలా మాట్లాడారు? అప్పుడు నేనేదో వర్క్ టెన్షన్లో ఉన్నాను, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. మీ ఫోన్ నంబర్ చెప్పండి అంటూ ఫోన్ తీశాడు. ఈసారి నేను కలిసినప్పుడు మీరు నాతో బాగా మాట్లాడతారా? అది మీరు నాతో ఉండేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు నాతో ఫ్రెండ్లీగా ఉండి అన్నీ జెన్యున్గా షేర్ చేసుకుంటే నేను కూడా మీతో కరెక్ట్గా ఉంటాను అన్నాడు మయాంక్. నేను మీతో ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్పాను అంది తాత్విక. ఏం చెప్పారు? మీరు లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు ఒక అనాథని చెప్పారు, ఇప్పుడు మీ పెదనాన్నగారు కనిపించారు, మీ అన్నయ్య కూడా ఉన్నారు. ఓ అదా మీ అనుమానం, ఆ రోజు నేను అలా చెప్పటం కరెక్టో కాదో తర్వాత మీకే తెలుస్తుంది. సరే నా ఫోన్ నెంబర్ చెప్తాను అంటూ ఆమె ఫోన్ నెంబర్ చెప్పింది. అతడు తన ఫోన్లో ఆమె చెప్పిన ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటూ ఉంటే, అయినా మీకు సడన్గా నేను ఎందుకు గుర్తుకొచ్చాను, నా దగ్గర ఎందుకు ఆగారు? మీరేం నాకు సడన్గా గుర్తుకు రాలేదు, నేను పెడుతుంటే మీరు కనిపించారు, మీరేనా కాదా అన్న అనుమానంతో మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఆమె కారు విండోలోంచి బయటకి చూసి, మీరా మూవీ చూసారా అంటూ సినిమా పోస్టర్ కటౌట్ చూపించింది. ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండటం వల్ల చూడలేదు.
ఓ, సినిమాలు పెద్దగా చూడరా? ఎందుకు చూడను? చెప్పాను కదా కొంచెం బిజీ అని. బిజీగా ఉండాలి కానీ నీలా ఉండకూడదు. ఇప్పుడేంటి, సినిమా చూడటానికి వెడదామా? ఏ, మీకేం పర్లేదా? ఆహా, సినిమా గురించి మరీ ఎంత గుచ్చిగుచ్చి అడుగుతుంటే అన్నాను. నాకెందుకో డౌట్ వస్తోంది. మొన్న నేను మాట్లాడితేనే చిరాకు పడ్డారు, ఇవాళ సినిమా గడదామా అని అడుగుతున్నారు అంది. ఏం చేస్తాం, కొంతమంది నాతో ఇలాంటి మాటలు కూడా మాట్లాడిస్తున్నారు అని మనసులో అనుకుని, మీతో ఇదే సమస్య, వెళదామంటే అనుమానిస్తారు, వద్దు అంటే బాధపడతారు అన్నాడు. సరే, అయినా నాకు ఇవాళ సినిమాకు వెళ్లే మూడ్ లేదు రండి అంటూ తాత్విక దిగవలసిన చోటు రాగానే, నాకు ఇక్కడ పని ఉంది, నేను ఇక్కడ దిగుతాను, కారాపండి అంది. మయాంక్ కారాపి, మళ్లీ మనం ఎప్పుడు కలుస్తాం అన్నాడు. తాత్విక కారు దిగుతూ, ఏముంది, నాకు మీ కాలేజ్ అడ్రస్ తెలుసు, నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది, ఇప్పుడు మీ ఫోన్ నంబర్ కూడా నాకు ఇవ్వండి అని అనగానే మయాంక్ ఫోన్ పట్టుకుని, నేను ఇప్పుడు మీకు మిస్డ్ కాల్ ఇస్తాను, నా నెంబర్ మీ ఫోన్లో ఉంటుంది చూడండి అన్నాడు. ఆమె ఓకే అని అతని ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకుంటూ వెళ్ళింది. వెళుతున్న తాత్వికను చూసి, ఈ తాత్విక అమాయకురాలో తెలివైందో నాకేం అర్థం కావటం లేదు, కానీ చెప్పేదాన్ని బట్టి చూస్తే మంచి అమ్మాయిలాగానే ఉంది. ఇప్పుడు వెనక్కి వెడితే ఆ టీ స్టాల్ దగ్గర వాళ్ల పెదనాన్నగారు నాకు కనిపిస్తారా? ఒకవేళ కనిపిస్తే ఆయన ద్వారానే తాత్విక విషయాలని తెలుసుకోవచ్చు అని అనుకుంటూ కారు రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్లాడు. అంతకుముందు తాత్విక కూర్చున్న టీ స్టాల్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ దిగి అటూ ఇటూ తిరిగాడు. తాత్విక వాళ్ల పెదనాన్న కనిపించలేదు. సరేలే, మళ్లీ కలిసినప్పుడు చూద్దాం అని అనుకుంటూ కారులో కూర్చున్నాడు. నేను రోజు కాస్త దూరమైన ఈ రూటుండే వెళ్లాలి, అప్పుడు తప్పకుండా కనిపిస్తారు వాళ్ల పెదనాన్నగారు అని మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు మయాంక్. అమోఘ కాలేజీకి రాగానే మయాంక్ కోసం వెతికింది. నేను ఒక పని చెప్పి ఇన్ని రోజులైనా రెస్పాన్స్ లేదు, అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తున్నానా అని అనుకుంది మనసులో. అప్పుడే మయాంక్ కాలేజీకి వస్తూ కనిపించాడు. అతడికి ఎదురెళ్లి ఏదో మాట్లాడబోతుంటే, మేడం నాకు క్లాస్ ఉంది, నా క్లాస్ అయిపోయాక నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మీరు చెప్పిన విషయం నాకు గుర్తుంది, నేను అదే పనిలో ఉన్నాను అంటూ క్లాస్కి వెళ్లాడు. సరే అని మయాంక్ కోసం ఎదురు చూస్తూ క్యాబిన్లో కూర్చుంది. క్లాస్ అయ్యాక మయాంక్ తన క్యాబిన్కి వచ్చాడు. రాగానే అమోఘతో, ఆ అమ్మాయిని నేనే కలిశాను, మాట్లాడాను, మీరు అడిగిన డీటెయిల్స్ వరకు ఇంకా వెళ్లలేదు, కాకపోతే ఆ అమ్మాయి నాకు అనాథ అని చెప్పింది మొదట్లో, కానీ కాదు, నేను వాళ్ల పెదనాన్నగారిని చూశాను, అన్నయ్య కూడా ఉన్నట్ట అన్నాడు. అమోఘ శ్రద్ధగా విన్నది. మీరు అడిగినవి తెలుసుకోవాలంటే ఇంకొంచెం టైం కావాలి, ఇప్పుడే నేను ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, ఒకసారి నన్ను ఆ అమ్మాయి ఫ్రెండ్ అనుకుంటే అప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి, లేదంటే నాతో ఏదో ఒక మాట చెప్పి దాటేస్తుంది, అది నిజమా అబద్ధమా తెలుసుకునేసరికి మళ్లీ టైం పడుతుంది, అందుకే మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి అన్నాడు. అయితే డీటెయిల్స్ ఇంకా తెలియలేదన్నమాట అని మనసులో అనుకుంది అమోఘ. మయాంక్ ఇంకేం మాట్లాడలేదు. తాత్విక దర్శన్ ఆఫీస్లో ఉన్న టైంలో ఫోన్ చేసి, నేను మీ ఆఫీస్ బయట ఉన్నాను దర్శన్, లోపలికి రానా అంది. ఎందుకొచ్చావు, ఏ నీకేమైనా ఆఫీస్లో పని ఉందా అన్నాడు దర్శన్. నాకేం పని, ఆఫీస్లో నీతోనే నాకు పని అంది తాత్విక. నాతో ఏం పని? అదేంటి దర్శన్, అప్పుడే మర్చిపోయావా, నువ్వు నాకు డబ్బులు ఇస్తానన్నావు. నేనేమైనా నీకు అప్పున్నానా, అంత డిమాండింగ్గా అడుగుతున్నావు అన్నాడు. మీ నాన్నగారికి హెల్త్ ఎలా ఉంది అంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇంటికొచ్చేశాడు. అయితే ఇప్పుడు నువ్వు ఫుల్గా నాకు ఇచ్చే డబ్బుల గురించి ఆలోచించవచ్చు. నేనే నీకు డబ్బులు ఇవ్వను. ఎందుకు దర్శన్ అలా అంటావు? నువ్వు ఇలా అన్నావంటే నేను డైరెక్ట్గానే ఆఫీస్లోకి వచ్చేస్తాను. రా, బయటి సెక్యూరిటీ వాళ్లకు నీ ఫోటో పంపించి నిన్ను అటు నుండి అటే ఎలా గెంటేయాలో చెప్తాను. నాకు తెలుసు ఇలా కూడా నువ్వు మాట్లాడగలవని, అందుకే ఆఫీస్లోకి రాలేదు. నువ్వు అలా చేస్తే నేను కూడా మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీతో డాడీతో అందరితో ఫోటో చూపించి మాట్లాడతాను. అప్పుడు వాళ్ళు నువ్వు ఇచ్చే అమౌంట్ కన్నా మంచి అమౌంటే ఇస్తారు. అయినా నీ ఎంప్లాయీస్కు శాలరీ ఇచ్చాననుకుని నాకు ఇవ్వచ్చు కదా, నేనేమైనా పెద్ద పెద్ద అమౌంట్ అడుగుతున్నానా అంది తాత్విక. నువ్వు అలా పెద్ద పెద్ద అమౌంట్ అడగలేదు కాబట్టే పోనీలే పాపం అని అడిగిన ప్రతిసారి ఇస్తూ వచ్చాను.
అది నువ్వు కొంచెం తింగరిదారమని జాలిపడి ఇన్ని రోజులు నిన్ను భరిస్తూ నువ్వు అడిగిన డబ్బులు ఇస్తూ వచ్చాను. మా అమ్మ వాళ్ల దగ్గరికి వెళ్లి ఫోటోలు చూపించే వరకు వస్తే ఈ దర్శన్ ఏం చేయగలడో కూడా చూస్తావు అన్నాడు. అదంతా నాకు అనవసరం, నాకిప్పుడు డబ్బులు కావాలి దర్శన్ అంది తాత్విక. ఇప్పుడు నా దగ్గర అడ్జస్ట్ అవ్వటం కష్టం, అయినా నీకు అంత కష్టం ఏవచ్చింది ఇప్పుడు? మళ్ళీ మళ్ళీ ఏం పూజ చేయించుకోవాలి అన్నాడు. నాకు మొన్నే తెలిసింది నాకు గురుబలం చాలా తక్కువగా ఉందిట, అందుకే నేను ఏ పని చేద్దామన్నా సక్సెస్ అవ్వట్లేదుట. ఏదో ఎగ్జాంపుల్ ఎందుకు? నేను నిన్ను డబ్బులు అడుగుతున్నాను, నువ్వేమైనా ఇస్తున్నావా? నేను నీకు జాబ్ ఇస్తాను, జాయిన్ అవ్వు అన్నాను. అయ్యావా, నేను నువ్వు చెప్పినట్లుగా జాబ్లో జాయిన్ అయి ఉంటే నన్ను ఈ పాటికి జాబ్లోంచి తీసేసేవాడు. అవునా? అసలు మీ అమ్మా నాన్నగారు మధ్యలోనే పోయి మంచి పని చేశారు, లేదంటే నీ తెలివితేటల్ని చూసి ఆ బాధను తట్టుకోలేకపోయేవాళ్ళు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? వాళ్లే ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? నాకు కావలసినవన్నీ వాళ్లే హ్యాపీగా చేయించేవాళ్ళు, నేను అడక్కముందే అంది. ఈ పూజల గొడవ పక్కన పెట్టు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అంటూ ఫోన్ కట్ చేశాడు దర్శన్. ఆ తర్వాత దీని విషయం పోలీసులకు చెబుదామన్నా ముందు నాకేం జాలేస్తుంది, ఇక వాళ్ళకేం చెప్తాను? చెప్పినా ఫోన్లేండి సార్, పిచ్చిది వదిలేయండి, కావాలంటే మేము వార్నింగ్ ఇస్తా అంటారు. అయినా పాపం తనని అలా పోలీసులకు పట్టించాలంటే ముందు నా మనసే ఒప్పుకోవటం లేదు అని అనుకుని తిరిగి పనిలో పడ్డాడు. దర్శన్ ఫోన్ కట్టవడంతో తాత్వికకు కోపం వచ్చింది. వెంటనే మయాంక్కి ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మయాంక్ ఫోన్ ఎత్తలేదు. అతడు ఫోన్ ఎత్తకపోవడంతో వస్తున్న ఆటోని ఆపి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది. మిగిలిన కథ తరువాయి భాగంలో.